ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయన్నమాట. అది థైరాయిడ్ వల్ల కావచ్చు, లేకపోతే ఒబేసిటీ వల్ల కావచ్చు, లేదా పీసీఓడి వల్ల కావచ్చు, ఏదన్నా ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు, ఏదన్నా వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయిపోతాయండి. అండ్ మనం అవి ఎలా వస్తాయంటే 3 మంత్స్కి, 4 మంత్స్కి, ఈవెన్ 5 మంత్స్కి, 1 ఇయర్కి కూడా పీరియడ్ వచ్చేవాళ్ళు ఉన్నారు. దానివల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అవుతాము. ఎందుకంటే రెగ్యులర్ సైకిల్, మన పీరియాడిక్ సైకిల్ లేకపోతే ఆడవాళ్ళలో ఫస్ట్ వచ్చేది వెయిటేనండి. బాగా వెయిట్ గెయిన్ అయిపోతాం. దానివల్ల ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి, అండ్ ఈ వాటర్ బబుల్స్ కానీ ఫామ్ అయిపోతాయి. దీనివల్ల ఆడవాళ్ళు చాలా రిస్క్ చేస్తారండి. చాలా మెడిసిన్ కూడా వాడతారు. ఈ మెడిసిన్ వల్ల కూడా మనం వెయిట్ ఎక్కువైపోతాం. మనం ఏదన్నా ఈ పీరియాడిక్ సైకిల్స్ వల్ల కానీ మెడిసిన్ యూజ్ చేయటం వల్ల మనం ఓవర్ వెయిట్ వచ్చేస్తామండి. ఇది మనం ఇంట్లోనే న్యాచురల్ రెమెడీస్తో తగ్గించుకోవచ్చు. అండ్ ఈరోజు నేను మీతో అది ఒక సింపుల్ ట్రిక్ ఒకటి నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇది ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీరు చూడండి. వచ్చినాక దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ ఇంకొన్ని టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది యూజ్ చేయటం వల్ల మీకు వితిన్ 15 డేస్లో పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఇర్రెగ్యులర్ నుంచి బయటపడిపోతారు, సారీ, రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ పదండి. ఓకే ఫ్రెండ్స్, నువ్వుల పొడి అండ్ ఒక ఒంటరెక్క మందారం తీసుకున్నాను. మీరు ఒంటరెక్క మందారమే తీసుకోండి. అండ్ నేను ఇందులో ఫస్ట్ మిక్సీ జార్ పట్టుకుంటానండి. మూడింటిని నేను కొంచెం తాటి బెల్లం వేసుకున్నాను అండ్ నల్ల నువ్వుల పొడి. అండ్ ఇందులో నేను యాడ్ చేస్తాను ఒంటరెక్క మందారం. అండ్ మీకు ఇంకొంచెం కావాలంటే బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం, నల్ల నువ్వుల పొడి, ఇంకా ఒంటరెక్క మందారం రేకులు నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇలా వచ్చింది ఇది. అండ్ నేను తీసి దీన్ని ఒక బౌల్లో పెట్టుకుంటాను. మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం ఇంకొక 2 పువ్వులు వేసుకొని కొంచెం బెల్లం, ఇంకొంచెం నల్ల నువ్వుల పొడితో మీరు ఇది తయారు చేసుకోండి. అండ్ నేను ఇది ఇలా తయారు చేసుకున్నానండి. రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఎలా తయారు చేసుకోవాలో. ఇది నా చేతిలో ఉందండి. ఇది మీరు ఒక స్పూన్ మీరు నోట్లో పెట్టుకొని కొంచెం కొంచెం చప్పరిస్తా మీరు తినాలండి. బుగ్గను పెట్టుకొని మొత్తం ఎట్ ఏ టైమ్గా మీరు లోపలికి మింగేయకూడదు అనమాట. మనం బబుల్ గమ్ అయితే ఎలా చూయింగ్ గమ్ ఎలా ఉంటుందో అలా మీరు కొంచెం కొంచెంగా దీన్ని లోపలికి పంపించాలి. ఇది మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఒక 15 డేస్ బిఫోర్, మీకు పీరియడ్ వచ్చే బిఫోర్ 15 డేస్ ముందు ఇది మీరు స్టార్ట్ చేయండి. మీకు 15 డేస్కి మీకు పీరియడ్ వస్తుంది. పీరియడ్ వచ్చినాక ఇది మళ్ళీ ఆపేసేయండి. మళ్ళీ ఇంకొక 15 డేస్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు పీరియడ్ అనేది రెగ్యులర్ అయిపోతుంది అనమాట. పీరియడ్ మాత్రం మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇర్రెగ్యులర్ మాత్రం పీరియడ్ మాత్రం ఉండకూడదండి. దానివల్ల ఓవర్ వెయిట్ వచ్చేస్తాము, అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తుంది మనకి, ఇక్కడ హెయిర్ వచ్చేస్తుంది, అన్వాంటెడ్ హెయిర్ అనమాట. మనం ఎక్కువ పనులు చేసుకోలేము అండ్ మనకి ప్రెగ్నెన్సీ కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి. మీరు ఇది ట్రై చేయండి, ఇది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇందులో మీరు మందార పువ్వు ఎందుకు వేశారని నన్ను మళ్ళీ కామెంట్స్లో అడుగుతారేమో. హైబిస్కస్, మందార పువ్వు ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి 1 మెడిసిన్ అండి. చాలామంది ఆయుర్వేదం మెడిసిన్స్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి మందారాన్ని 1గా యూజ్ చేస్తారు. అందుకని నేను ఇందులో ఇది యూజ్ చేశానన్నమాట. ఆల్రెడీ ఇది నేను వాడానండి. నాకు రిజల్ట్ అనేది ఇది చాలా బాగా వచ్చింది. నాకు పీసీఓడి ఉన్న ప్రాబ్లం ఉన్న టైంలో నేను ఇది యూజ్ చేశాను కాబట్టి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది. అండ్ మనకి ఇంకొక 10 డేస్లో పీరియడ్ రావాలన్నా కూడా మనకి రాదు. మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా, ఏదైనా మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉన్నా కూడా మనం చాలా ఇబ్బంది పడిపోతాం. అలా మీరు ఇది 15 డేస్ ముందు స్టార్ట్ చేస్తే మీకు పీరియడ్ అనేది రెగ్యులర్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. మీకు పీరియడ్ వచ్చేంత వరకు మీరు పప్పాయ తీసుకోండి. బాగా పండిపోయిన పప్పాయని మీరు ప్రతిరోజు నైట్ తీసుకోండి. అండ్ అల్లం ముక్కల్ని వేసి బాగా మరిగించి ఆ అల్లం వాటర్ని తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. అల్లం వాటర్ తీసుకున్నా కూడా మీకు పీరియడ్ అనేది రెగ్యులర్గా వచ్చేస్తుంది. అండ్ సోంపు తెలుసు కదా, సోంపు గింజలు అంటారు కదా, అండ్ మనకి జీలకర్రలా ఉంటుంది. ఈ సోంపు గింజల్ని కూడా మీరు వాటర్లో వేసి బాగా వాటర్ని బాగా మరిగించి ఈ వాటర్ తీసుకున్నా కూడా మీకు పీరియడ్ రెగ్యులర్ అయిపోతుంది.
అండ్ ఇది కూడా మీరు యూజ్ చేయండి. దీనివల్ల మీకు తొందరగా పీరియడ్ అనేది రెగ్యులర్ అయిపోతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి మీరు బయటపడతారండి. మీరు రెగ్యులర్ అయిపోయినాక అప్పుడు మీ బాడీ కూడా మీకు సహకరిస్తుందండి, అన్వాంటెడ్ హెయిర్ రాకుండా చూసుకోండి ఫస్ట్ మీరు. ఓకే నా ఫ్రెండ్స్, ఇది చాలా యూజ్ అవుతుందండి లేడీస్కి, అందుకని ఈరోజు ఈ టిప్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి చాలా టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు కామెంట్ కూడా నాకు చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వీడియో. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.